రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ముందుకొచ్చింది అధ్యక్ష 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి అధ్యక్ష ఈ పార్క్ తెచ్చుకునే దాని కోసం 3 పార్కులు మాత్రమే దేశంలో ఇవ్వడమంటూ జరిగాయి ఒకటి గుజరాత్ కొచ్చింది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది మరొకటి హిమాచల్ ప్రదేశ్ వచ్చింది ఈ పార్క్ రాష్ట్రానికి వద్దు అని ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఏకంగా లేఖలు రాశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సరే గమనించమని అడుగుతా ఉన్నాను ఆ లేఖ కూడా డిస్ప్లే చేస్తా ఉన్నాను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈయన పార్టీకి సంబంధించిన యనమల రామకృష్ణుడు అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోయారో ఒకసారి గమనిస్తే అది ఒక లేఖ కూడా కాదు అధ్యక్ష రెండు రెండు లేఖలు రెండో లేఖ కూడా ఇంకోటి ఉంది ఏకంగా లేఖలే రాస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి అడగాల్సి వస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష పక్కనే ఉన్న తెలంగాణ పక్కన తెలంగాణలోని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారు మాకు ఇది ఎందుకు ఇవ్వరు అని ఏకంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు మాకు ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టు మా మీద ఎందుకు వివక్ష చూపుతున్నారు మాకు ఎందుకు ఇది ఇవ్వడం లేదు అని చెప్పి ఏకంగా ప్రశ్నిస్తా ఉన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఎందుకు ఈ బల్బ్ డ్రగ్ పార్క్ ఇవ్వడం లేదు అని చెప్పి మాకు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన కూడా కేంద్రాన్ని అడుగుతా ఉన్నాడు ప్రశ్నిస్తా ఉన్నాడు మరి పక్క రాష్ట్రాలు పోటీ పడి మాకెందుకు ఇవ్వడం లేదు మాకెందుకు ఇవ్వడం లేదు అని అడుగుతా ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోటీలో నిలబడి ఈ అన్ని రాష్ట్రాలతో పోటీలో నిలబడి గెలిచి ఈ ప్రాజెక్టు మనం తెచ్చుకుంటే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంటే దానివల్ల అడ్డుకునేందుకు సాయ శక్తుల వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా